రొటీన్గా సాగిపోయే మన జీవితంలో ఎప్పటికప్పుడు ఓ కొత్తదనం రావాలని, కొత్తగా ఉంటే బాగుంటుంది, ఏ సంథింగ్ న్యూ ట్రై చేయాలి, ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాము. ఎప్పుడూ అలా ఉంటే జీవితం బోరు కొట్టదు. మరి అలా చూసుకుంటే మనకు నచ్చిన వాటిల్లోనే ఎప్పటికప్పుడు సంథింగ్ న్యూ ట్రై చేసే మనం, మనకి ఎంటర్టైన్మెంట్ని అందించే సినిమా నుంచి ఏ రేంజ్లో కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తామో ఇక చెప్పనవసరం లేదు. ఏమాత్రం రొటీన్ కథా కథనం ఉన్నా, నటీనటుల నటన ఒకేలా ఉన్నా వెంటనే అబ్బే ఈ సినిమా పెద్ద గొప్పగేం లేదు, మనం చిన్నప్పటి స్టోరీయే ఈ సినిమా, ఎన్ని సినిమాలు రాలేదు అని ఒకే ఒక్క డైలాగ్తో సినిమా హిట్టా ఫ్లాపా అని డిసైడ్ చేసేస్తూ ఉంటాము. బహుశా అందుకనేనేమో మనలాంటి ప్రేక్షకుల కోసమే మన సినిమా డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు, ఆ మాటకొస్తే హీరోలు, హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, ఇలా సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు తమ వంతుగా ఎంతో అంత కష్టపడి ఓ కొత్త ధనాన్ని బయటికి తీసుకొస్తూ సినిమాని మనకు అందిస్తూ ఉంటారు. నిజంగా ఓ సినిమా స్క్రీన్ మీద కనిపించి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి దాని వెనుక ఎంత కష్టం దాగున్నదనేది మనకు తెలియదు. మనం మాత్రం టికెట్ కొనుక్కొని థియేటర్లో కూర్చొని ఓ 2.5 గంటల పాటు సినిమాని చూసి మ్యూజిక్ బాగుంటే అబ్బో సినిమా మ్యూజిక్ చాలా బాగుందని, ఒకవేళ బాగోలేకపోతే అబ్బే డైరెక్టర్ వేస్ట్ అని ఇలా వెంటనే ఓ చిన్న డైలాగ్తో సినిమా ఫేట్ని డిసైడ్ చేసేస్తున్నాము. కానీ ఇలా చెప్తున్నప్పటికీ మనం సినిమాని నెత్తిరగా పెట్టుకుంటామన్నలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఇక సినిమా హిట్ అయిందంటే అంతే, సినిమాని సినిమాలోని వాళ్ళందరినీ నిద్ర పెట్టుకొని పూజిస్తూ ఉంటాము. అందుకే ఎన్నో అభిమాన సంఘాలు వచ్చాయి. అలా అభిమానులం అంటూ సినిమా హీరో కోసం, హీరోయిన్ కోసం ఏమైనా చేయడానికి ముందుకెళ్ళిపోతూ ఉంటాము. అలా మనం కూడా వాళ్ళని ఆరాధ్య దైవాలుగా ఆరాధిస్తూ ఉన్నాము. అలాంటి గొప్ప చరిత్ర కలిగినది తెలుగు సినిమా ఇండస్ట్రీ. మరి ఇంత చెప్తున్నాను విషయం చెప్పట్లేదేంటబ్బా అని అనుకుంటున్నారా? అవునండి, ఎప్పటిలాగే ముందు చెప్పినప్పటికీ అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఓ షాకింగ్ న్యూస్ గురించి. ఎప్పుడు ఎంతో వినోదాన్ని అందించే సినిమా ఇండస్ట్రీలో ఓ బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే అందరూ షాక్కి గురయ్యారు. మరి ఆ సంఘటన ఏంటయ్యా అంటే, సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దర్శకుడిగా రాణిస్తూ నేషనల్ అవార్డ్ విన్నింగ్ గ్రహీతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు గడించడం మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్లని సినిమా ఇండస్ట్రీకి అందించిన ఓ ప్రముఖ సినీ దర్శకుడు నేలరాలిపోయాడు అన్న విషయం. ఇక ఆ ప్రముఖ సినీ దర్శకుడు ఎవరయ్యా అంటే ఎస్పి జనార్దన్. ఈయన తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మరియు ప్రొడ్యూసర్గా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలని ప్రేక్షకులకి అందించిన సినీ సెలబ్రిటీ. ఈయన తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా తన కెరియర్ని ప్రారంభించాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్గా కొనసాగుతున్న విజయ్ సేతుపతి, విశాల్, జయం రవి, జీవ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఇక స్టార్ హీరోయిన్స్గా ఇండస్ట్రీని షేక్ చేసిన త్రిష, నయనతార, శృతి హాసన్, కార్తిక వంటి వాళ్లతో కలిసి కూడా పనిచేశాడు. అలా స్టార్ హీరోలతో, హీరోయిన్లతో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాలని అందించిన ప్రముఖ డైరెక్టర్ ఇతడు. ఇక ఇతడు ఇప్పుడు లేటెస్ట్గా విజయ్ సేతుపతితో కలిసి లాభం అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాడు. అయితే ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఈయనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ని అందిస్తుండగా ఇతడికి బ్రెయిన్ హెమరేజ్ అని డాక్టర్లు తెలియజేశారు. ఇక బ్రెయిన్ హెమరేజ్ కారణంగా ఈయన కొన్ని రోజులుగా కోమాలో ఉన్నారు. ఇక కోమాలోనే ఇతడికి గుండెపోటు వచ్చిందని, దాని కారణంగానే ఈయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తెలియజేయడం జరిగింది. ఎస్పి జనార్దన్ వయసు 61 సంవత్సరాలు. ఇక విషయం తెలిసిన వెంటనే తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీలు తమ వంతుగా సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా విజయ్ సేతుపతి, విశాల్, హీరోయిన్ నయనతార, త్రిష, శృతి హాసన్ వంటి వాళ్లు సోషల్ మీడియా వేదికగా చేసుకుని తమ వంతుగా సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఓ ప్రముఖ సినిమా డైరెక్టర్ని కోల్పోవాల్సి వచ్చింది అని తమ బాధని వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ సంఘటన ఒక షాకింగ్ న్యూస్లా మారింది సినిమా ఇండస్ట్రీకి. ఎవ్వరూ ఊహించలేదు తమతో పాటు కలిసి పనిచేస్తూ ఎంతో ఆరోగ్యంగా కనిపించిన తమ సినిమా డైరెక్టర్ ఇక లేరు అన్న విషయం అందరినీ బాధల్లో ముంచెత్తుతోంది. ఈ బాధాకరమైన సంఘటన నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని, ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు ఈ బాధ నుంచి బయటపడే ధైర్యం ఆ దేవుడు వాళ్ళకి ఇవ్వాలని, మరియు ఈ ప్రముఖ దర్శకుడి ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.